Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. అందరికీ నమస్కారం. యా సినిమాలకు సినిమా హీరోలకు అండ్ హీరోయిన్స్కి ఎవరైనా సరే అభిమానులు ఎంత ఉంటారంటే ఒక్కోసారి అది పిచ్చిలాగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని టైమ్స్ అది హత్యలకు కూడా దారితీస్తుంది. ఎందుకు ఇట్లా? నిజంగా సినిమా హీరోలు ఇట్లా హత్యలు జరిగినప్పుడు స్పందిస్తున్నారా లేదా? అసలు అభిమానులకు ఏమన్నా చెప్తున్నారా లేదా? ఎందుకంటే మొన్న రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ లాగా సీన్ మారిపోయి ఇద్దరు కొట్టుకొని ఒకతను చనిపోయాడు కూడా. సో ఎందుకు ఇంత భయంకరమైన సిచ్యువేషన్ వస్తుంది? మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అభిమానం ఉండొచ్చు, ఓకే, సినిమాల వరకు ఉండొచ్చు. ముందేమో ఫిజికల్గా కొట్టుకునేవాళ్ళు సార్, ఇప్పుడు అది తగ్గిపోయి ఏకంగా సోషల్ మీడియా ద్వారానే ఆ వార్ నడుస్తుంది, మనం అందరూ చూసాం. కానీ అక్కడక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత సీరియస్గా తీసుకోవాలి సార్, మరీ హత్యల వరకు వెళ్ళడం? అంటే ఇంతకుముందు కూడా తిరుపతిలో వినోద్ రాయలు అనే వ్యక్తిని జూనియర్, అంటే అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ మర్డర్ చేయడం జరిగింది. ఒక విషయంలో నా భీమ్లా నాయక్ సినిమాకి ప్రీమియర్ షోకి వాళ్ళ నాన్న డబ్బులు లేదని ఒక పిల్లోడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇది అనదర్, అంటే ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మధ్యలో వాగ్యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గొప్ప, ప్రభాస్ గొప్ప. ఈయన అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏమడిగినంటే ప్రభాస్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ వీడియో లేదా ఆయన స్టేటస్లో పెట్టుకోమన్నాడంట. దానికైనా ఒప్పుకోలేదు. ఇద్దరు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అంటే ప్రభాస్ ఫ్యాన్ వచ్చి చెక్కతో తల మీద కొడితే స్పాట్ డెడ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ జాయింట్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, వాళ్ళ వాళ్ళ యూనిట్ మన సమాజం కోసం వీళ్ళకేం బాధ్యత లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గతంలో వాళ్ళిద్దరూ కలిసి అరే బాబు మీరు చేసేదే అభిమానం కాదురా, అది ఒక మానసిక రోగం అని చెప్పాలా? అది చెప్పనంత వరకు వాళ్ళకి అర్థం కాదు. అది ఓసీడీ అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని, దాన్ని మన మామూలు భాషలో చెప్పాలంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక మానసిక రోగం. అది ఒంటి మీద ట్యాటూలు వేయించుకోవటము, బైక్ మీద ట్యాటూలు వేయించుకోవటము, ఏమి వాళ్ళ కటౌట్లకి పాలాభిషేకం చేయటము, కటౌట్లకి గొర్రె పోతుని కట్ చేసి ఆ రక్తంతో కటౌట్లకి అభిషేకం చేయటము, ఇవన్నీ ఇంత అటవిక పాశవిక ఇది మనకి కనబడతాం. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి హీరోలు కలిపి ఒకేసారైనా సరే చేయొచ్చు, లేదా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ అంటే ఇక ముందర ఇటువంటి జరగకుండా ఉండాలి అని వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కన్వీన్ చేసి ఇది మీరు చూపించేది అభిమానం కాదు, ఇది అభిమానం స్థాయి దాటి మానసిక రోగం స్థాయికి వెళ్ళిపోయింది, దయచేసి ఇటువంటి ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పాలి. అది చెప్పని పక్షంలో ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే నాకు అంత మార్కెట్ ఉంటుంది, నాకు ఎంతమంది నా పచ్చబొట్లు పొడిపించుకుంటే నాకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు లెక్క, నాకు ఇంతమంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉంటే నేను పెద్ద స్టార్ని. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఫేక్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నది పవన్ కళ్యాణ్కి. అవునా? సో ట్విట్టర్ ఫాలోవర్ అంటే డబ్బులు ఇస్తారు, పిఆర్ కంపెనీస్ ఉంటాయి. నేను ఒక ట్వీట్ చేస్తా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని, నువ్వు డబ్బులు ఇస్తా ఒక మిలియన్ ట్వీట్లకు 1,00,000 రూపాయలు. సో పవన్ కళ్యాణ్కి 60 మిలియన్ మంది ట్వీట్ చేస్తారు. మన భారతదేశంలో ట్విట్టర్ అకౌంట్ ఉన్నదే 17 మిలియన్లు, 67 మిలియన్ల మంది పవన్ కళ్యాణ్కి ట్వీట్ చేస్తారు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ అంటే ఏదో ఒకటి మీరు ఏదో సంథింగ్ చెప్తూనే ఉంటారు సార్. ఎందుకు సార్? అంత స్టార్, అంత పెద్ద హీరోకి ఆయనకి ఏం అవసరం అట్లా చేయడం, పైసలు ఇచ్చి? ఇప్పుడు మన మీరు నన్ను కాదండి, నేను చెప్పేది నిజమా అబద్ధమా చూడండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇండియాలో ఉన్న ట్విట్టర్ ఖాతాలు ఎంత ఉన్నాయి? ఇండియాలో ఉన్న ట్విట్టర్ ఖాతాలు 15 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు అయి ఉంటుందేమో. దాంట్లో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10% వేసుకున్నాము. 20 మిలియన్ అంటే 2 కోట్లు, 2 కోట్ల 10% 20 లక్షల మంది ఉంటారు. పవన్ కళ్యాణ్కి 6 కోట్ల మంది, 7 కోట్ల మంది హ్యాపీ బర్త్డే ఎట్లా చెప్తున్నారు నాకు అర్థం కాదు. మీ బర్త్డే ఎప్పుడు?
పాన్ ఇండియా సినిమా చెప్పండి సార్ పాన్ ఇండియా సినిమా చెప్పండి సార్ పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా ఒకటి చెప్పండి నాకు ఒకటి చెప్పండి ఉండరా సార్ ఎక్కడ ఒకటి ఇంతవరకు రాలేదు వరల్డ్ వైడ్గా అసలు ఉండరా ఫ్యాన్స్ ఉండరా వరల్డ్ వైడ్ తెలుగు వాళ్ళు ఉంటారు కానీ హిందీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి హ్యాపీ బర్త్డే అని చెప్తారు తెలుగు వాళ్ళలోనే జూనియర్ ఎంటర్ ఫ్యాన్స్ చెప్పరు ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పరు మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పరు ఓన్లీ మెగా కుటుంబం అభిమానులు మాత్రమే చెప్పొచ్చు మన తెలుగు పాపులేషన్ ఎంత వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లు ఎన్ని దాంట్లో వాళ్ళ ఇతర ఫ్యాన్స్ ఎంతమంది వాళ్ళకి ఎంతమంది బర్త్డే చెప్తారు ఈ సెల్ ఫోన్ డబ్బా కొట్టుకుంటే ఏంది నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో 54% ఫేక్ అకౌంట్స్ అని రిపోర్ట్ వచ్చింది గూగుల్ చేయండి వస్తుంది సో ఇక్కడ విషయం ఏంటంటే నేను గొప్పవాడిని నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఒక 15 లక్షలు హీరో తీసుకున్న సినిమా హీరో రిమ్యునరేషన్ 15 లక్షలు ఉన్న సినిమా తీసుకొని దాన్ని తెలుగులో రిమేజ్ చేస్తే 50 కోట్లు తీసుకోవచ్చు ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారన్నమాట ఓకే మార్కెటింగ్ 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 టాక్టిక్స్ సో అట్లా ఎంతమంది నా కోసం కొట్టుకుని చచ్చిపోయే వాళ్ళు ఉంటే నా మార్కెట్ అంత పెద్దది అంటే వాళ్ళ శవాల మీద నేను పేలాలేరుకుంటా అంటే మీరు ఏమి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయకండి వాళ్ళ శవాల మీద కూడా మేము డబ్బులు సంపాదించుకుంటామంటే మీ ఇష్టం మీ బర్త్డేకి ఫ్లెక్సీలు కట్టి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే మీకు సంబంధం లేదు అదే ఎందుకురా పెడతారు ఫ్లెక్సీ నా బర్త్డేకి పెట్టాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ బర్త్డే కంటే ముందర ఇండిపెండెన్స్ డే వస్తుంది దాన్ని ఎవడ సెలబ్రేట్ చేస్తాడా ఏముంది పవన్ కళ్యాణ్ బర్త్డేకి పవన్ కళ్యాణ్ ఈ దేశానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే అవడం చేస్తాడా ఏపీజే అబ్దుల్ కలాం కాంట్రిబ్యూషన్ ఏంటి దేశానికి పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషన్ ఏంటి నీ జీవితానికి వస్తే నీ టీచర్ కాంట్రిబ్యూషన్ ఏంటి పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషన్ ఏంటి నీ చదువు చెప్పిన లెక్చరర్ కాంట్రిబ్యూషన్ ఏంటి పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషన్ ఏంటి మొన్న ఏదో ఆర్ఈసీ వరంగల్ చెప్పిండు కొన్ని మంచి మాటలు చెప్పిండు నన్ను పూజించకండి నా వంక చూడకండి మీ టీచర్లని మీ లెక్చరర్ వంక చూడండి అని మరి ఇప్పుడు ఏమైపోయిండు ఎందుకు బయటకు వచ్చి చెప్పాడు అది అరే మీరు చూపించేది అభిమానం కాదురా అది మానసిక రోగం రా సైకియాట్రిస్ట్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోండి అని ఎందుకు చెప్పాడు ఆయన చెప్పేంత వరకు వీళ్ళు మానరు అవును సార్ మీడియాలో చాలా వార్తలు వస్తూనే ఉంటాయి కదా మల్టీ స్టార్ సినిమాస్ చేస్తున్నారు అందరూ కలిసి ఉంటున్నారు అసలు వాళ్ళ మధ్య ఎట్లాంటి గొడవలు లేనప్పుడు ఎందుకు సార్ ఫ్యాన్స్ ఇంతగా రియాక్ట్ ఎందుకు అవుతున్నారు జస్ట్ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోనందుకు చంపే వరకు వెళ్ళిన సిచ్యువేషన్ ఈ ఇన్సిడెంట్ చూస్తే నిజంగా అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది మానసిక రోగం చెప్పేంత వరకు తగ్గదండి అది మానసిక రోగం ఎవరు చెప్పాలా నేను చెప్తే వాళ్ళకి ఎక్కదు వాళ్ళ కన్న తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళకి ఎక్కదు వాళ్ళ టీచర్లు వాళ్ళ లెక్చరర్లు చెప్పినా ఎక్కదు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా ఎక్కదు కేవలం వీళ్ళు చెప్తేనే ఎక్కుతుంది అరే అది మానసిక రోగం రా తప్పురా అని వీళ్ళే చెప్పాలా లేకపోతే ఎక్కదు వాళ్ళకి వీళ్ళు చెప్పరు ఎందుకంటే అట్లా ఎంతమంది సస్తే వీళ్ళకి అంత మార్కెట్ ఎక్కువ కదా నా ఫ్యాన్ నా కట్అవుట్ దగ్గర ఫ్లెక్సీలు కట్టుకున్న దగ్గర ఫ్లెక్సీలు చెంపితే తలకాయల బొద్దలు కొట్టుకుంటారు కానీ సార్ నెగటివ్ ఇష్టపడడం లేదు హీరోస్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు ఎందుకు మా మీద నెగటివ్ ప్రచారం జరగడం అస్సలు నచ్చట్లేదు అయినా సరే మీరన్నట్టుగానే ముందుకొచ్చి చెప్తేనే ఇవన్నీ సాల్వ్ అవుతాయా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అంటే చెప్పాలంటే చెప్పాలి కదా ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా అరే మీరు చూపించేది అభిమానం కాదు మా ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేయడం అనేది ఒక మానసిక రోగము మా ఫ్లెక్సీలకి గుర్రపోతుని కట్ చేసి ఆ బతి అది ఆ రక్తం దీని మీద చిందించడం అనేది మానసిక రోగం అది మా ఫ్లెక్సీలకి సినిమా థియేటర్లో టపాకాయలు పేలిస్తే స్క్రీన్ అంటుకుని తగలబడిపోవడము అని మానసిక రోగం అది స్కూటర్ సైలెన్సర్ ఇప్పేసి సినిమా థియేటర్లో తీసుకొచ్చి స్కూటర్ స్టార్ట్ చేసి అల్లరి చేయడం అది మానసిక రోగము ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత హీరోలదే లేకపోతే నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంతమంది రౌడీ మూక నాకు ఉన్నారు అది రౌడీజమే అది లేఖితనం చిల్లర సో వీళ్ళకి సమాజం పట్ల ఏదో బాధ్యత ఉన్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ సమాజం పట్ల నాకు నా దేశము నా సమాజము ఏదేదో చెప్తూ ఉంటాడు
చచ్చిపోతున్నారా బాబు నీ అభిమానులు. యాక్సిడెంట్లో ఆయన ఒక ర్యాలీ తీస్తే అట్లా ఒకడో ఇద్దరో యాక్సిడెంట్ అయ్యి కాల్చి అనేరుకుంటారు, లేకపోతే ప్రాణమన్న పోగొట్టుకుంటారు. ప్రతి దాంట్లో ఆయన ఆయన బయటకు వస్తున్నాడు కదా, ఒకడిద్దరికి మూడింది కాల్చి అనేరుకొట్టుకుంటారు, లేకపోతే సమానం చేస్తారు. కానీ చాలా వాటికి అంటే హీరోస్ పెద్ద పెద్ద హీరోస్ వచ్చి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా, వై నాట్ దిస్? వాళ్ళు చెయ్యరండి, వాళ్ళ మార్కెటింగే దీని మీద ఉంది కదా. నా కోసం తలకాయ బద్దలు కొట్టుకొని మర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళ అంత పెద్ద హీరో. ఇప్పుడు వేరే వేరే హీరోలు ఉన్నారు, నాని ఉన్నాడు, నాని కోసం ఎవడు తలకాయ బగలు కొట్టాడు. మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు కూడా పెద్ద హీరోనే, కానీ ఆయన కోసం ఇట్లా తలకాయలు బగలు కొట్టుకునేంత ఎవరు ఉండరు. విజయ్ దేవరకొండ ఆయన కోసం కూడా ఇట్లా తలకాయలు బద్దలు కొట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి వీళ్ళకే ఎందుకు ఉన్నట్టు? అదే మరి వీళ్ళు ముందుకు వచ్చి చెప్పట్లేదు వీళ్ళకి ఆ స్థాయి. అంటే ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ బిహేవ్ చాలా డీసెంట్గా ఉంటుంది, వాళ్ళది క్లాస్గా ఉంటుంది, క్లాసీ ఉంటుంది, ఈ రౌడీ టైప్ ఉండదు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అసలు సినిమా అభిమానం సినిమా హీరోని అభిమానించడం అంటే అది ఒక మానసిక రోగం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇది ఒక సెషన్స్ పెట్టాలి, మంత్లీ ఒక సెషన్స్ సైకియాట్రిస్ట్ని పిలిపించి స్కూల్ మొత్తంని అసెంబ్లీ చేసి చెప్పాలి, ఇది ఇది మా సినిమా ఆడు చేస్తున్న రియల్ క్యారెక్టర్ కాదమ్మా, అన్ని అభిమానించాల్సిన అవసరం లేదు మీకు, మీ రియల్ లైఫ్లో మీ తల్లిదండ్రులు నిజమైన హీరోసు, అలాగే మీ టీచర్సు మీ లెక్చరర్సు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు వాళ్ళు నిజమైన హీరోసు అని చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. నేనైతే టోటల్ బ్లేమ్ ఈ ఇన్సిడెంట్ మీద పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ మీద వేస్తున్నాను. దే బోత్ ఆర్ జాయింట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద మర్డర్స్. ఇకపైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరైనా చంపినా ఎవరైనా చచ్చిపోయినా కానీ పవన్ కళ్యాణ్ ఇది రెస్పాన్సిబుల్. అది మానసిక రోగం అని చెప్పేంత వరకు అటువంటి సంఘటనలు జరిగితే పవన్ కళ్యాణ్ ఇస్ టోటలీ రెస్పాన్సిబుల్. ఆయన ఫ్యాన్స్ విషయం కోసం ఏ ఫ్యాన్ అయినా సరే ఆ సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ, నాకు తెలిసి చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఏజ్ పై వయసు పై పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో బిహేవియర్ ఉండదు. వీళ్ళంటే యంగ్ బ్లడ్ కాబట్టి అట్లుంటారు కాబట్టి వీళ్ళు ముందుకొచ్చి మీరు చూపించేది అభిమానం కాదు, అదొక మానసిక రోగం అని చెప్పేంత వరకు అటువంటి సంఘటన ఏదైనా జరిగితే దాని మర్డర్కి వీలే కాలడం, వేరే వాళ్ళు ఎవరు కాదు. అభిమానులను చంపుకొని వాళ్ళ శవాల మీద వీళ్ళ సినీ భవిష్యత్తు సినీ ఇది నిర్మించుకుంటున్నారు వీళ్ళు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.